సురంజన్ ఇలాంటి సమయంలో కూడా కుటుంబంలో అంటిన అంటున్నట్టుగా ఉండటం మాయను ఆశ్చర్యంగా ఉంది. అర్థం కాకుండా కూడా ఉంది. రోజంతా తన గదిలోంచి బయటికి రాడు. తిండంటే ఆసక్తి లేదు. ఆకలిగా ఉన్నా అన్నం పెట్టమని అడగడు. రోజు రోజుకి చావుకు దగ్గరవుతున్న రోగిష్టి తండ్రిని కూడా అతడు పట్టించుకోవడం లేదు. అతని స్నేహితులు సరాసరి అతని గదిలోకే వెళ్తారు. వాళ్ళు బిగ్గరగా చర్చించుకుంటారు. అకస్మాత్తుగా ఎవరితోనూ చెప్పకుండా ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు. అతనికి ఏం బాధ్యత లేదా? మాయ చాలా బాధతో ఆలోచించసాగింది. అతన్నెవరూ డబ్బు అడగటం లేదు. కానీ ఒక కొడుకుగా తండ్రిని గురించిన శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత అతనికి లేదా? మందులు కొనుక్కురావచ్చు, డాక్టర్ని తీసుకురావచ్చు, కనీసం నాన్నగారి పక్కన కూర్చొని ధైర్యం చెప్పవచ్చు. తన కొడుకు తన మీద శ్రద్ధ ఉందని చూపించుకోవడానికైనా అతడు అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి కూర్చోవాలని సుధామయ్య ఆశిస్తున్నాడని అందరికీ తెలుసు. డాక్టర్ హరిపాద వైద్యం ఫలితంగా సుధామయ్య బాగా కోలుకున్నాడు. ఇప్పుడు అతని మాట తక్కువగా తడబడుతోంది. కానీ పక్షవాతం సోకిన కాలు చేయి ఇంకా ఆడటం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అతని ఆరోగ్యం తప్పకుండా మరింత బాగుపడుతుందని చెప్పాడు. అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఎప్పుడూ అతని పక్కనే ఉంది మాయ. ఆవిడకు ఇప్పుడు ట్యూషన్ లేకపోవడం చేత నాన్నగారితోనే ఉండగలుగుతోంది. మాయ వద్దకు ట్యూషన్కి వచ్చిన చిట్ట చివరి అమ్మాయి పేరు మినాతి. ఒకరోజు ఆ అమ్మాయి అమ్మ వచ్చి ఇక మీదట మినాతి ట్యూషన్కి రాదని, భారతదేశానికి వెళ్ళిపోతుందని చెప్పింది. భారతదేశానికా, ఎందుకు అంది మాయ. మినాతి అమ్మ విషాదంగా చిరునవ్వు నవ్విందే కానీ జవాబు చెప్పలేదు. మాయకు మరో విషయం జ్ఞాపకం వచ్చింది. మినాతి బికరున్నీసా పాఠశాలలో చదువుతుండేది. ఒకరోజు మాయ ఆ అమ్మాయికి లెక్కలు పాఠం చెబుతోంది. ఆ అమ్మాయి లెక్కలు చేస్తూ అల్హందులిల్లాహి రబ్బిల్ అలమీ అర్రహీం అంటూ గొణుగుతోంది. ఏమిటి నువ్వంటుంది అంది ఆశ్చర్యంగా మాయ. మేము మా బల్లో ప్రార్థన సమావేశాల్లో సురా చదువుతాం కదా అంది. నిజమా? రెండు సురాలు చదువుతాం, ఆ తర్వాత జాతీయ గీతం పాడతాం. సురా చదువుతున్నప్పుడు మీరేం చేస్తారు? మేము చదువుతాంగా. నేను కూడా తల మీద ముసుగు వేసుకుంటాను. హిందువులకు బౌద్ధులకు క్రైస్తవులకు ప్రార్థన లేదా? లేదుగా. మాయ చాలా ఆశ్చర్యపోయింది. రాజధాని నగరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన బడి అది. అందులో అన్ని మతాల వారి ప్రార్థనలకు అవకాశం లేకపోవడం అవినీతిగా అనిపించింది మాయకు. ఆవిడకు మరో అమ్మాయి కూడా జ్ఞాపకం వచ్చింది. ఆవిడ పేరు సుమయ్య. ఆవిడ పరులకు బంధువు కూడా. ఒకరోజు ఆ అమ్మాయి అకస్మాత్తుగా మాయతో ఇలా అంది. దీదీ, నేను రేపటి నుంచి మీ వద్దకు ట్యూషన్కి రాను. ఎందుకు అంది మాయ. నాన్నగారు ముస్లిం టీచర్ని చూస్తానని చెప్పారు. అలాగా? ఇలా మాయ దగ్గర ట్యూషన్కి వస్తున్న ఇద్దరు విద్యార్థులు వెళ్ళిపోయారు. అనవసరంగా ఆందోళన పడతారని ఈ విషయాన్ని మాయ ఇంట్లో ఎవరితోనూ చెప్పలేదు. సురంజన్ తల అలవాటు ప్రకారం తనకు కావలసిన డబ్బు కిరణ్మయిని అడిగి తీసుకునేవాడు. మాయ కూడా అలా చేస్తే కిరణ్మయి ఎలా నెట్టుకురాగలదు? కిరణ్మయి వంటింట్లో అన్నము పప్పు వండుతోంది. ఆవిడ సుధామయ్య కోసం కాస్త సూప్ పల్లరసం కూడా తయారు చేయాలి. కానీ పల్లెవరు తెస్తారు? తాను సహాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిసి కూడా పడక మీద నుంచి లేవని కొడుకుని తలుచుకుంటే ఆవిడకు కోపంగా ఉంది. కారణం వేరు, కానీ మాయ కూడా సురంజన్ అంటే కోపంగా ఉంది. 7వ తేదీనాడు తాము తలదాచుకోవడం కోసం ఒక ఆశ్రయం చూడమని అతన్ని తాను వేడుకుంది. కానీ సురంజన్ కాలు కదల్చలేదు. వాళ్ళు ఇంకా ప్రమాదంలోనే ఉన్నారు. కానీ తన అప్రయోజకపు అన్నయ్య చేస్తున్నదల్లా సోమరిగా తిరగడం మాత్రమే. అన్నయ్య సోమరితనం, నిర్లక్ష్యం, అనాసక్తి మాయలో కూడా నిరాశను నిస్పృహను కలగజేశాయి. దీనికి కుటుంబానికి కమ్ముకున్న నిరాశ నిస్పృహ తోడయ్యాయి. అందుచేత మాయ తన కుటుంబాన్ని ఈ సంకట పరిస్థితుల్లోంచి రక్షించే మార్గాల కోసం వెతకటం మానుకుంది. ఆవిడ క్రమక్రమంగా నిరుత్సాహంగా తయారైంది. తమ కుటుంబ క్షేమాన్ని గురించి, భద్రతను గురించి సురంజనే పట్టించుకున్నప్పుడు తానేం చేయగలదు? పరులింట్లో కూడా తనకు హాయిగా లేదు. పరులు సందేహం లేకుండా మంచి స్నేహితుడే. తాను వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చావని ఎవరూ ఎప్పుడూ ప్రశ్నించలేదు. కానీ ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చూపులు అలా లేవు. వాళ్ళకు ఎంతో బాగా తనతో పరిచయం ఉన్నా ఈసారి తన వాళ్ళు పరాయ వ్యక్తిని చూసినట్టే చూశారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఉన్నాయి వారి చూపులు. ఎక్కువ రోజులు ఉండడానికి తమ ఇల్లు అంత భద్రమైన చోటు కాదని పరులు కూడా చెబుతుండేవాడు. ఎంత చిత్రం! పరులకో అలాంటి వారికో రాని భద్రత సమస్య తనకే ఎందుకు రావాలి?
తమ ఇంట్లో తలదాచుకోవడానికి పరులు ఎప్పుడైనా వస్తాడా? అలాంటి పరిస్థితి వస్తుందా? మాయకు సందేహం కలిగింది. ఒకసారి పరుల్ బంధువులు ఎవరో అడిగారు, నీ పేరు? మాయా. పూర్తి పేరు? అక్కడే ఉన్న పరులు తొందరగా ఈ సంభాషణలోకి జోక్యం చేసుకొని ఆవిడ పేరు జకియా సుల్తాన్ అని చెప్పాడు. ఆ తర్వాత అలా మాయా పేరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. వాళ్ళు మాలాంటి వాళ్ళు కాదు, ఒక రకంగా వాళ్ళు పెద్ద మౌల్వీలు. వాళ్ళు మేము హిందువులకు ఆశ్రయం ఇస్తున్నామని బయటికెళ్ళి అందరితో చెప్పినా ఆశ్చర్యం లేదు అన్నాడు. ఓ, మాయా ఈ సమస్యను తన స్నేహితుని దృక్పథం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. హిందువులకు ఆశ్రమం ఇవ్వటం నేరమా? ఎంతో కాలం ఆవిడను ఆందోళన పెడుతున్న సమస్య ఇప్పుడు సరైన రూపాన్ని తీసుకుంటోంది. అసలు హిందువులు ఎందుకు ఇతరుల ఆశ్రయం కోరాలి? మాయ తన పరీక్షల్ని డిస్టింక్షన్లో పాస్ అయింది. ఇంటర్మీడియట్లో ఆవిడకు ప్రత్యేక గుర్తింపుగా ఇచ్చే స్టార్ మార్కు కూడా వచ్చింది. పరుల్ సెకండ్ క్లాస్లో మాత్రమే పరీక్ష పాస్ అయ్యాడు. కానీ అనేక సందర్భాల్లో పరుల్కున్న అవకాశాలు ఆదరణలు తనకు లేకపోయాయి. బాబా, వేళ్ళు ముడుచుకో, చేతులెత్తడానికి ప్రయత్నించు. సుధామయ్య చిన్నపిల్లల్లాగా వినయంగా ప్రయత్నించాడు. అతను వేళ్లకు కాస్త బలం రావడం చూసి మాయకు ఎంతో సంతృప్తి కలిగింది. నాన్నగారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. అన్నయ్య అన్నం తినడా? ఎవరికి తెలుసు, ఇప్పుడే చూశాను నిద్రపోతున్నాడు. సురంజన్ యోగక్షేమాలు కిరణ్మయ్యకి బొత్తిగా పట్టినట్లేదు. కిరణ్మయ్య కూడా అన్నం తినలేదు, కానీ మాయ కోసం అన్నం తీసి పక్కన పెట్టి ఉంచింది. మాయకు నిద్ర ముంచుకొస్తుంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కానీ మూసిన తలుపుల్లోంచి కిటికీలోంచి చీకటి గయ్యారం లాంటి గదిలోకి నినాదాల హోరు జోరు పడటంతో నిద్ర పారిపోయింది. బ్రతకాలంటే హిందువులారా ఈ దేశాన్ని వదిలిపోండి అన్న కేకలు వినిపిస్తున్నాయి. సుధామయ్య కూడా ఈ కేకల్ని విన్నాడు. మాయ చేతి మీద తిరిగి వస్తున్న శక్తిని నిదర్శనంగా అతని వేళ్లు బిగిశాయి. ఆకలితో సురంజన్ కడుపులో పేగులు లంగలు చుట్టుకుంటున్నాయి. ఇంతకు ముందు అతను తిన్నా తినకపోయినా ఒక గిన్నెలో అన్నం అతని కోసం డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. తన పట్ల కుటుంబానికి శ్రద్ధ తగ్గిపోయిందనుకోవడానికి ఇదో నిదర్శనం. తాను ఆకలితో ఉన్నానని ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాడు సురంజన్. పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కున్నాడు. అక్కడే కమ్మీ మీదున్న తువ్వాలతో ముఖం తుడుచుకున్నాడు. మళ్ళీ తన గదిలోకి వచ్చి చొక్కా మార్చుకుని బయటకు నడిచాడు. తాను హైదర్ ఇంటికి వెళ్ళాలా? ఈ సమయంలో హైదర్ ఇంట్లో ఉండడు. అలాగైతే బెలాల్ ఇంటికో కమాల్ ఇంటికో వెళ్ళాలా? వెళ్ళొచ్చు, కానీ తాను తలదాచుకోవడానికి వాళ్ళ ఇళ్లకు వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తే, వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం వచ్చానని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇళ్లకు వెళ్ళకూడదు. ఒంటరిగా అలా నగరమంతా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు సురంజన్. ఒకనాడు మమైన్ సింగ్ వదిలి రాలేకపోయాడు. ఒకరోజు రాత్రి తనతో కూడా చెప్పకుండా నాన్నగారు తన ఇంటిని రైజుద్దీన్కి అమ్మేశారు. తెల్లవారి తాను నిద్రలేచ్చేసరికి తన ఇల్లు తనది కాకుండా పోయింది. కామిని పుష్పాల సౌరభంతో గుమగుమలాడిపోయిన తన జన్మస్థానం, తాను చిన్నతనంలో ఈతలాడిన తేటినీటి ఊట చెరువు పరాయివారై పాలైపోయాయి. దత్తావారి ఇల్లు తమ చేతుల్లోంచి వెళ్ళిపోయింది. తాము మరో వారం రోజుల్లోగా తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని తెలియగానే సురంజన్ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 2 రోజులు తిరిగి రాలేదు. తాను ఎందుచేత మరీ ఇంత ముక్కోపి అయిపోతున్నాడో, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విషయం ఏమిటో సురంజన్కి అర్థం కావటం లేదు. ఒక్కోసారి దీనికి కుటుంబంలోని వారంతా తనతో పాటు బాధ్యులనిపిస్తుంది. మరోసారి బాధ్యత అంతా పర్విందే ననిపిస్తుంది. ఒకనాడు ఆమె తన్ను ప్రేమించేదని స్ఫురించినప్పుడల్లా అతను మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఆ రోజుల్లో తరచుగా తన గదికి పరిగెత్తుకుంటూ వచ్చేది. రా పరిగెత్తిపోదాం అనేది. ఎక్కడికి అనేవాడు తాను. దూరంగా కొండల్లోకి. ఇక్కడ కొండలేవి, కొండలు కావాలంటే సిల్లెట్టుకో చిట్టగాంగుకో పోవాలి అనేవాడు తాను. అక్కడికే పోదాం, అక్కడే ఇల్లు కట్టుకుందాం. మనం ఏం తినాలి? గడ్డ్యా? పర్వీన్ నవ్వుతూ తన మీద వాలిపోయేది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనేది. అమ్మాయిలు ఇలాగే మాట్లాడుతుంటారు, నిజానికి ఎవ్వరూ చచ్చిపోరు అనేవాడు సురంజన్. సురంజన్ అన్నదే నిజమైంది. పర్వీన్ నిజంగానే చచ్చిపోలేదు. బుద్ధిగా ఆమె అమ్మా నాన్న చెప్పినట్టుగా విన్నది. సురంజన్ వద్దకు వచ్చి అతడు ఇస్లాం మతంలోకి మారాలని తన అమ్మా నాన్న కోరుతున్నారని చెప్పింది. నాకు మతంలో నమ్మకం లేదని నీకు తెలుసుగా అన్నాడు సురంజన్ నవ్వుతూ. అలా కాదు, నువ్వు ముస్లిం అయి తీరాలి. నాకు ఇష్టం లేదు అంటే నేను నీకు అక్కర్లేదనైనా
అలా కాదు, నువ్వు కావాలి, కానీ అంత మాత్రం చేత నేను ముస్లింగా ఎందుకు మారాలి? పర్వీన్ అందమైన ముఖం కోపంతో ఎర్రబడింది. తన్ను శాశ్వతంగా వదిలిపెట్టాలని పర్వీన్ కుటుంబం ఆమెను ఒత్తిడి చేస్తోందని సురంజన్కు స్పష్టంగా అర్థమైంది. ఆవిడ అన్నయ్య హైదర్ ఎవరి వైపు ఉన్నాడో సురంజన్కు అర్థం కాలేదు. అతడు తనకు స్నేహితుడు, కానీ అతడు తమ బంధుత్వాన్ని గురించి తనతో ఏనాడు ప్రస్తావించలేదు. అది సురంజన్కు కాస్త ఇబ్బందిగానే ఉండేది. కానీ తాను ఎలా బలవంతం చేయగలడు? సురంజన్కు ఇస్లాం మతం పుచ్చుకోవాలన్న ఆలోచనే రాలేదు. అందుచేత పర్వీన్ అతనితో పాటు కొండల్లో కాపురం చేసే కళ్ళకు నీళ్లు వదిలేసింది. అన్నట్టు కళలకు అంత సులభంగా నీళ్లు వదిలేయటం సాధ్యమా? కళలు పూజల తర్వాత విసర్జించే మట్టి విగ్రహాలేనా? అవి తాత్కాలిక ఆనందాల కోసం మాత్రమేనా? పర్వీన్ ఓ ముస్లిం వ్యాపారస్తుడిని పెళ్లి చేసుకుంది. చాలా తక్కువ కాలంలోనే ఆ పెళ్లిలో సమస్యలు పుట్టుకొచ్చాయి. పర్వీన్ విడాకులు పుచ్చుకుంటుందేమో అన్నాడు హైదర్ ఒకనాడు సురంజన్తో. రెండేళ్లలోనే విడాకులా అనాలనుకున్నాడు సురంజన్, కానీ అనలేదు. తాను పర్వీన్ను తన స్మృతిపదంలోంచి తీసేశాడు, కానీ ఆవిడ విడాకులు తీసుకోవచ్చునన్న వార్త మళ్ళీ ఆశను, పాత జ్ఞాపకాలను చిగురింపజేసింది. తాను తన హృదయ మందిరంలో పర్వీన్ పేరును ఇంతకాలంగా సుకుమారంగా భద్రపరుచుకునే ఉన్నాడా? నిజమేనేమో, ఆవిడను చూసి ఎంతకాలమైంది. పాత జ్ఞాపకాలు అతన్ని ముంచెత్తాయి. తన ఆలోచనల్ని రత్న వైపు మళ్లించాడు. రత్న మిత్ర, రత్న అందమైన అమ్మాయి, ఆవిడ తనకు బాగా తగిన అమ్మాయి. పర్వీన్ విడాకులు పుచ్చుకుంటుందేమోనన్నమాట, కానీ దానికి తనకు సంబంధం ఏంటి? ఆవిడ తన కుటుంబం ఆమోదించిన ముస్లింను పెళ్లి చేసుకుంది, కాబట్టి అన్నీ సజావుగా జరిగిపోతాయని అందరూ ఆశించారు. మతము కులము కలిస్తే మనుషులు కూడా కలిసిపోతాయన్న భరోసా ఉందన్నట్టు అందరూ ప్రవర్తిస్తారు. అది నిజమే అయితే ఈ తిరుగు ప్రయాణం ఏమిటి? ఆవిడ భర్త పర్వీన్ను కొండలకు తీసుకెళ్లలేదా? ఆవిడ కలలు పండలేదా? అది సరే, తనకు దీనికి సంబంధం ఏమిటి? తాను ఉద్యోగం లేని వీధులు తిరిగే హిందూ యువకుడు, తాను ఆవిడకు తగిన మొగుడేలా అవుతాడు? సురంజన్ తికాతులి చౌరస్తాలో రిక్షా ఎక్కాడు. పర్వీన్ అతని మనసును వదలటం లేదు. అతని హృదయ మందిరంలోంచి ఆవిడ చిత్రం మాటిమాటికి మనోఫలకం మీదకి వస్తోంది. తాము కలిసి ఉన్నప్పుడు పర్వీన్ తన్ను ముద్దు పెట్టుకునేది. తాను ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నువ్వు నా చిట్టి చిలుకవి అనేవాడు తాను. పర్వీన్ విరగబడి నవ్వుతూ, నువ్వు కోతివి అనేది. తాను నిజంగా కోతేనా? నిజమే కాబోలు, కాకపోతే తాను ఎదుగు పొదుగు లేకుండా ఇలా ఎందుకు ఉండిపోతాడు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. బురదగుంటల్లో పూచే పిచ్చి పువ్వుల్లా కాని సాగిపోతున్న కాలము జీవితము తనకు ఉపయోగపడ్డాయా? లేదు. నువ్వంటే నాకెంతో ఇష్టమని పర్వీన్లాగా తనతో ఎవరూ చెప్పలేదు. ఆ మాట మొదటిసారిగా పర్వీన్ తనతో అన్న రోజున తాను అడిగాడు. ఈ మాట నాతో అంటావని ఎవరితోనైనా పందెం కాసావా? అంటే అంది పర్వీన్. చూడు, ఈ మాట నువ్వు నాతో అనవచ్చో లేదో నీకు తెలుసా? అది నాకు అనవసరం. నువ్వు ఆ మాటను తెలిసే అంటున్నావా? నేను ఏమన్నా తెలిసే అంటున్నాను. ఇంత ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి తన కుటుంబం పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఎలా జావగారిపోయింది? ఆవిడ అందమైన కళలు ఆవిరైపోయాయి. ఆవిడ ఆత్మవిశ్వాసము, ఆవిడ సాధించాలనుకున్న విషయాలు మరుగున పడిపోయాయి. నేను ఆ ఇంట్లో ఉన్న కోతిని పెళ్లి చేసుకుంటాను అని పర్వీన్ కనీసం పెళ్లి రోజు కూడా ఒక్కసారైనా అనలేదు. పర్వీన్ వాళ్ళ ఇల్లు తమ ఇంటికి రెండిళ్ళ అవతలే ఉండేది. కిరణ్ మయి మాయ మాత్రమే పర్వీన్ పెళ్లికి వెళ్లారు, సురంజన్ వెళ్ళలేదు. సురంజన్ రిక్షావాణ్ణి చమేలీబాగ్కు వెళ్ళమన్నాడు. నగరం మీద సాయంకాలపు నీడలు దిగుతున్నాయి. ఇప్పుడు అతనికి చాలా ఆకలి అనిపించింది. గతంలో అతడు అజీర్తితో బాధపడేవాడు, కానీ ఇప్పుడు ఆకలితో తల తిరుగుతోంది. అతని నాన్నగారు అతడు యాంటాసిడ్స్ వాడాలని చెప్పాడు, కానీ చప్పరిస్తే పెదవుల మీద పేరుకుపోయే మాత్రలంటే అతనికి చిరాకు. అంతేకాకుండా బయటికి వెళ్తున్నప్పుడు మాత్రల్ని తీసుకెళ్లడం ఎప్పుడూ మర్చిపోయేవాడు. పులోక్ ఇంటికి వెళ్ళి ఏమైనా తినాలనుకున్నాడు సురంజన్. 5 రోజుల నుంచి పులోక్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేదు. తప్పకుండా ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాడు. పులోక్ తలుపు తెరవగానే, తినటానికి ఏమైనా ఉంటే ఇవ్వు, మా ఇంట్లో వంట చేసినట్టుగా లేరు అన్నాడు సురంజన్. ఎందుకు? డాక్టర్ సుధామయ్య దత్తా గారికి స్ట్రోక్ వచ్చింది. వారి భార్య కూతురు వారికి సేవ చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ధనవంతుడైన సుకుమార్ దత్తా గారి కుమారుడు సుధామయ్య దత్తా గారికి ఈనాడు తన వైద్యానికి కూడా కాసులేవు.
నిజానికి నువ్వేదైనా ప్రయోజకరమైన పని చేయాలోయ్, ఏమైనా ఓ ఉద్యోగం సంపాదించుకోవడం లాంటివి. ఓ, చాలా ప్రయత్నాలు చేశాను. ఈ ముస్లిం దేశంలో ఉద్యోగం సంపాదించడం సాధ్యం కాదు. అయినా ఈ నిరక్షరాస్యుల కింద ఎవరు పనిచేయగలరు? పులోక్ ఆశ్చర్యపోయాడు. సురంజన్, నువ్వు ముస్లింలను తిడుతున్నావా అన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ముస్లింలను తిడుతున్నది నిజమే, కానీ నీతో మాత్రమే తిడుతున్నానులే. వాళ్ళని మొహం మీద తిట్టడం సాధ్యం అనుకుంటున్నావా? వాళ్ళు ఈ తలను ఈ మొండం నుంచి వేరు చేసేయరు. నీళ్ళ త్వరలోనే అన్నము కూర వడ్డించింది. సురంజందా, నువ్వు ఈరోజు ఏమి తినలేదా అంది ఎంతో బాధ పొంగుతున్న కంఠస్వరంతో. సురంజన్ బాధగా నవ్వాడు. నేను తింటే ఎవరికి కావాలి, తినకపోతే ఎవరికి కావాలి అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. సురంజన్కు పొరపోయింది. పెళ్ళా, నన్నెవరు చేసుకుంటారు అన్నాడు. ఆ అమ్మాయి పర్వీన్ కారణంగా నువ్వు పెళ్ళిని గురించి ఆలోచించడం మానుకోకూడదు. కాదు, కారణం అది కాదు. నేను ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న విషయం నాకు తెలియనే తెలీదు. పులోక్ నీల విషాదంగా చిరునవ్వు నవ్వారు. సురంజన్కు అన్నం రుచించడం లేదు. నాలుక చచ్చి చవిచచ్చిపోయినట్టుగా ఉంది. కానీ ఆకలి తీరడం కోసం తింటున్నాడు. కాస్త డబ్బు అప్పుగా ఇవ్వగలవు పులోక్ అన్నం తింటూ అడిగాడు సురంజన్. ఎంత? నువ్వెంత ఇవ్వగలిగితే అంత. మా ఇంట్లో డబ్బు సంగతులు నాతో ఎవరు చెప్పరు. మా అమ్మ పర్సు ఖాళీగా ఉందని నా నమ్మకం. అలాగే, నీకు కావలసినంత ఇస్తాను. అది సరే, కానీ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నావా? బోలాలో, చిట్టకాంగ్లో, సిల్లెట్లో, కాక్స్ బజార్లో, ఫిరోజ్పూర్లో. నువ్వు చెప్పబోయిందేమిటో నాకు తెలుసు. వాళ్ళు అనేక దేవాలయాల్ని ధ్వంసం చేశారు, హిందువుల ఇళ్లను లూటీ చేశారు, వాటికి నిప్పు పెట్టారు, హిందూ పురుషుల్ని చావగొట్టారు, చంపారు, హిందూ స్త్రీలను మానభంగం చేశారు. ఇవి కాకుండా కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. అంటే ఇవన్నీ నీకు సాధారణంగానే కనిపిస్తున్నాయా? అవును, ఈ దేశంలో మరోలా ఎలా జరుగుతుంది? బీపు వాళ్ళ వైపుకు తిప్పి రక్షణ లేకుండా కూర్చుంటావు. వాళ్ళు నీ బుర్ర పగలగొడితే అయ్యో కుయ్యో అంటావు. అది న్యాయం కాదు కదా, సురంజన్ వ్యంగ్యంగా అన్నాడు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోనున్న పులోక్ మారు మాట మాట్లాడలేదు. కాసేపాగి ఇలా అన్నాడు. సిల్లెట్లో చైతన్యదేవ్ ఇంటిని బూడిద చేశారు. వాళ్ళు ప్రాచీన గ్రంథాలయాన్ని కూడా వదిలిపెట్టలేదు. మా అన్నయ్య సిల్లెట్ నుంచి తాజా సమాచారం తెచ్చాడు. కాళీఘాట్లోని కాళికాలయం, శివాలయం, జగన్నాథ వ్యాయామశాల, మీరాబజార్లోని రామకృష్ణ మిషన్ భవనం, బలరాం వ్యాయామశాల, నిర్మలా బాల విద్యార్థి మందిరం, బండోర్ బజార్లోని బ్రహ్మ సమాజ భవనం, బిందా బజార్ జగన్నాథ దేవాలయం, గోవందజీ వ్యాయామశాల, లామా బజార్లో కొన్ని వ్యాయామశాలలు, బియానీ బజార్లోని ఢాకా దక్షిణ మహాప్రభు దేవాలయం, ఘాటాటీ కోర్లోని శివాలయం, మహాలక్ష్మి మహాపీఠం, షర్కార్ ఖానాలోని దుర్గా మందిరం, షాజీ మందిరం, చంద్ర గ్రామంలోని శివాలయం, అఖిల్పూర్ వ్యాయామశాల, జీవన్పూర్ కాళీ మందిరం, బాలాగంజ్ కాళీ మందిరం, బరోహట గజీపూర్లలోని వ్యాయామశాలలు అన్నీ నేలమట్టమయ్యాయి. వేణుభూషణ దాస్, సునీల్ కుమార్ దాస్, కనుభూషణ్ దాస్లను సజీవంగా తగలబెట్టారు. నిజమా? ఏమిటేమిటో జరుగుతున్నాయి సురంజన్. ఈ దేశంలో ఎలా బతికి బట్టగట్టగలమో అర్థం కావటం లేదు. చిట్టగాంగ్లో హిందువుల ఇళ్లను గుళ్లను ధ్వంసం చేయటానికి జమాతీలు, బీఎస్పీ వాళ్ళు చేతులు కలిపారు. హిందువుల ఇళ్లలోంచి పాత్రలు, బట్టలు దోచుకుపోయారు. అంతేకాదు, చేపల కొనలోని చేపల్ని కూడా పట్టుకుపోయారు. రోజుల తరబడి హిందువులకు తినటానికి ఏమీ దొరకలేదు. సీతాకుండలోని ఖజారియా అన్న గ్రామంలో జమాతీలు తుపాకులు చూపించి కను బిహారీనాథ్లోని అతని కొడుకు అర్జున్ బిహారీనాథ్లను 20,000 టాకాలకు ఇమ్మని బెదిరించారు. ఇవ్వకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తామని దబాయించారు. వాళ్ళు భయంతో ఊరు వదిలి పారిపోయారు. మీరాసరాయ్ కళాశాలలోని అధ్యాపకుని కుమార్తె ఉత్పలరాణి భౌమిక్ను అర్ధరాత్రి పూట ఎత్తుకుపోయారు. తెల్లవారుతుండగా మాత్రమే ఆవిడ ఇంటికి తిరిగి వచ్చింది. వీటిని గురించి మనం నిరసన కూడా తెలియజేయలేమా? నిరసన తెలియజేస్తే ఏమవుతుందో తెలుసా? నిన్ను నేను తన్నాను, అది నీకు నొప్పిగా ఉందనే ధైర్యం నీకెలా వచ్చింది అనే డిఎల్ రాయ్ పాటనెప్పుడూ వినలేదు. సురంజన్ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళు బోలాలో 1,000 ఇల్లు ధ్వంసం చేశారు. ఈరోజు పగటిపూట 12 గంటల పాటు కర్ఫ్యూ ఎత్తేశారు. ఆ కొద్దిపాటి వ్యవధిలో వాళ్ళు
ఇన్పచువలు పారలు పలుగులు పట్టుకొని వచ్చి మూడోసారి లక్ష్మీనారాయణ వ్యాయామశాల మీద దాడి చేశారు. ఇదంతా జరుగుతుంటే పోలీసులు కాళ్ళు కదపకుండా వినోదం చూస్తూ నిలబడ్డారు. బుర్హానుద్దీన్లో దాదాపు 15,000 మంది మీద దాడి చేశారు. కనీసం 2,000 ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. తాజ్ ముజిద్దీన్ 2,220 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 2,000 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 260 దేవాలయాలను బోలాలో మాత్రమే ధ్వంసం చేశారు. పత్రికా విలేకరులాగా పట్టిక చెబుతున్నావు, ఇవన్నీ జరిగినందుకు నీకు బాధగా ఉందా? సురంజన్ నవ్వుతూ అడిగాడు. పులోక్ ఆశ్చర్యపోయాడు. నీకు బాధగా లేదా అన్నాడు. లేదు, ఎంత మాత్రం లేదు అన్నాడు సురంజన్ బిగ్గరగా నవ్వుతూ. అక్కడ నాకు చాలామంది బంధువులు ఉన్నారు, నాకు ఆందోళన లేకుండా ఎలా ఉండటం సాధ్యం కాదు అన్నాడు పులోక్. ముస్లింలు ఏదో చేశారు, దానికి ప్రతీకారంగా మనం ఇంకేదో చేయాలనుకోవడం హిందువులకు భావ్యం కాదు. నీతో అంగీకరించలేను పులోక్, సారీ. పులోక్ సురంజన్ను చిత్రంగా చూశాడు. తర్వాత గదిలోంచి బయటికెళ్ళి 2,000 టాకాలు తీసుకొని వచ్చాడు. ఆ డబ్బును సురంజన్ చేతికిచ్చాడు. అలోక్ ఎలా ఉన్నాడు? అతని స్నేహితులు తమ జట్టులో చేర్చుకున్నారా అన్నాడు. పులోక్ ఇచ్చిన డబ్బును తన జేబులో కుక్కుంటూ, లేదు, అతను రోజంతా ఒంటరిగానే ఉన్నాడు. అతని స్నేహితులంతా అడుగుతుంటే చూడటం మాత్రమే అతడు చేయగలిగింది. ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడుతున్నాడు. పులోక్, నీకో విషయం తెలుసా? మనం ఎవరికి మతతత్వం లేదని, ఎవరు మన వాళ్ళని అనుకుంటామో వాళ్ళు అంతరాంతరాల్లో ఎంతో మతతత్వవాదులు. మనం ఈ దేశంలో ముస్లింలతో ఎంతో బాగా కలిసిపోయాం. మనం అస్సలాం అలైకుం, ఖుదా హాఫిజ్ అని వాళ్ళని పలకరించడానికి సందేహించడం లేదు. జలం అనడానికి బదులుగా పాణి అనటానికి కూడా, స్నానం అనటానికి బదులుగా గోసోలు అనటానికి కూడా మనం జంకటం లేదు. వాళ్ళ మత విశ్వాసాలకు మనం ఎంతో విలువ ఇస్తాం. రంజాన్ నెలలో బహిరంగంగా సిగరెట్ కాల్చాం, టీ కూడా తాగాం. నిజానికి ఆ నెలలో వాళ్ళు నడిపే హోటళ్ళకు కూడా వెళ్ళాం. మనం ఇంత సర్దుకుంటున్నామా? వాళ్ళు మనతో ఎంత సర్దుకుంటున్నారు? ఎంత ఆత్మీయంగా ఉంటున్నారు? మనం ఎవరి కోసం ఈ త్యాగాలు చేస్తున్నాం? మనకు దసరాకి ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు? ఇంత సర్దుకున్నా హిందువుల్ని తరుముతూనే ఉంటారు. 2 రోజులు వాళ్లకు ఈద్ సెలవులు ఇస్తే మనం ఆసుపత్రుల్లో ఎక్కువసేపు పనిచేయాలి. రాజ్యాంగానికి 8వ సవరణ ఇచ్చారు. అవామీ లీగ్ వాళ్ళు దాని గురించి గొప్ప అల్లరి చేశారు. హజ్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన హసీనా కూడా నెత్తిన కొంగు కప్పుకోవడం ప్రారంభించింది. పులోక్, వాళ్ళంతా ఒకటే. మనం బతుకు 2 దారులున్నాయి, ఆత్మహత్య అయినా చేసుకోవాలి, లేదా ఈ దేశాన్ని వదిలి పారిపోవాలి. సురంజన్ లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఈలోగా కిరణ్ మయి అతన్ని మమైన్ సింగ్ వెళ్ళి రైజుద్దీన్ను కలిసి రమ్మని చెప్పింది. అతడు వాళ్ళ ఇంటికి కారు చవగ్గా కొనేశాడు. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో ఆర్థికంగా కాస్త ఆదుకుంటాడేమో అడిగి రమ్మంది. కానీ రైజుద్దీన్ సాయం అడగడం సురంజన్కి ఇష్టం లేదు. అతనికి అప్పులు చేయడం కూడా నచ్చలేదు. కానీ పరిస్థితులు బాగాలేవు. కొట్టువాడికి డబ్బు ఇవ్వాలి, ఇంకా ఇవ్వవలసిన వాళ్ళున్నారు. రైజుద్దీన్ను అడగడం కంటే పులోక్ను అడగడమే మంచిదనుకున్నాడు సురంజన్. క్రితంలో సురంజన్ పులోక్ను ఆదుకున్నాడు కూడా. లేదా సాటి హిందువులు కావటం చేత పులోక్ అల్పసంఖ్యాకుల సమస్యల్ని కష్టాలని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. ఏది ఏమైనా ముస్లింలను సాయం కోరకూడదని సురంజన్ కొన్ని రోజులుగా అనుకుంటున్నాడు. పులోక్ దగ్గర, అతని కుటుంబ సభ్యుల దగ్గర సెలవు తీసుకొని సురంజన్ ఇంటి వైపు బయలుదేరాడు. తన ఇంట్లో అందరూ ఎలా చూస్తారో ఆలోచిస్తూ నడుస్తున్నాడు. తనకు బాధ్యత అప్పగించడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. తాను దేశాన్ని గురించి మాత్రమే ఆలోచించగల దేశభక్తుడని వాళ్ళు అనుకుంటున్నారు కాబోలు. తనకు ఇతర విషయాలను గురించి ఆలోచించే సమయం లేదనే వాళ్ళ అభిప్రాయం కావచ్చు. ఈరోజు తన వద్ద ఉన్న డబ్బు అమ్మకిస్తాడు. కుటుంబాన్ని ఆమె లాక్కొస్తున్న పద్ధతిని తలుచుకొని సురంజన్ ఆశ్చర్యపోయాడు. ఆమె ఎవరిని తప్పుబట్టదు, చిట్ట చివరికి పనికి మాలిన కొడుకును కూడా. తాము ఎన్నో కష్టకాలాలని చూశారు, కానీ ఆవిడ ఏనాడు ఎవరిని తప్పుపట్టలేదు. అకస్మాత్తుగా సురంజన్కు తన బతుకు మీద అసహ్యం కలిగింది. తాను బతకాల్సిన అవసరం లేదనిపించింది. ఒకవైపున సుధామయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతన్ని కంటికి రెప్పలా చూసుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎందుకోసం బ్రతకాలి? పెథిట్రిన్ ఇంజెక్షన్లు కొనుక్కొని తానే గుచ్చుకొని ఆత్మహత్య చేసుకోవాలని క్షణం కాలం పాటు సురంజన్ కనిపించింది. ఆ క్షణంలో అతని చావు అతని కళ్ళ ముందు స్పష్టంగా కదలాడింది. తాను తన మంచం మీద చనిపోయి పడుకొని ఉంటాడు. ఆ విషయం తన కుటుంబంలో ఎవరికీ తెలియదు.
తాను బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు అనుకుంటారు. ఎవరు తను నిద్రలేపరు. చిట్ట చివరికి మాయ తన గదిలోకి వస్తుంది. దాదా నిద్రలే, నాన్నగారికి నీతో కాస్త పనుంది అంటుంది. కానీ ఆవిడ దాదా నిద్రలేవడు. ఇలా ఆలోచిస్తూ నడుస్తుంటే ఒక ఊరేగింపు విజయనగర చరస్థానం వద్ద నుంచి ముందుకు సాగుతుండటం సురంజన్కి కనిపించింది. అది మత సామరస్యాన్ని కోరుతూ జరుగుతున్న ఊరేగింపు. వాళ్ళు హిందూ ముస్లిం ఐక్యతను గురించి నినాదాలు ఇస్తూ ముందుకు సాగిపోయారు. సురంజన్ నిరాశగా చిరునవ్వు నవ్వకుండా ఉండలేకపోయాడు. తమ ఇంటికి వెళ్ళటానికి ముందుగా గౌతమ్ ఇంటికి వెళ్ళాడు సురంజన్. అతని పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది, కానీ అతడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. చిన్న శబ్దం వినడా బెదిరిపోతున్నాడు. భారతదేశంలో ఎవరో బాబ్రీ మసీదును కూలదోస్తే ఇక్కడ అతన్ని ఎవరో చావగొట్టడం చిత్రంగా ఉంది. గౌతమ్కు తన మెడికల్ కోర్సు తప్ప రాజకీయాలు పట్టవు. అతనికి ఈ మొహల్లాలో శత్రువులు లేరు. అక్కడే ఉన్న గౌతమ్ తల్లి సురంజన్కి దగ్గరగా వచ్చి అతని చెవిలో చెప్పింది, మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నారా అన్నాడు సురంజన్ ఆశ్చర్యపోయి. అవును, ఈ ఇల్లు కూడా అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో సురంజన్ అడగలేదు. అతనికి అడగాలనిపించలేదు. ఇంకా కాసేపు అక్కడే కూర్చుంటే వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నారన్న భయంకరమైన వార్త వినవలసి రావచ్చు. కాబట్టి వెళ్ళడానికి లేచాడు సురంజన్. కానీ గౌతమ్ తల్లి అతన్ని ఆపింది. అప్పుడే వెళ్ళిపోకు బాబు, మేము వెళ్ళిపోయేలోగా మళ్ళీ కలుస్తామో లేదో, కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం అంది. ఆవిడ కంఠం కన్నీళ్లతో వృద్ధమైపోయింది. లేదు పెద్దమ్మా, నాకు ఇంటి వద్ద పనుంది, మరోసారి వచ్చి కలుస్తా. సురంజన్ గౌతమ్ని కానీ అతని తల్లిని కానీ కళ్ళెత్తి చూడలేదు. తల వంచుకొని బయటికి నడిచాడు. కానీ అతడు నిట్టూర్పును మాత్రం ఆపుకోలేకపోయాడు.